పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 1వ వార్డు శతరాజుపల్లిలో పోషణ్ అభియాన్ పోషణ్ మేళా నిర్వహించారు. సామూహిక శ్రీమంతాలు నిర్వహించి అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ అభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేసి పోషణ విలువలు విటమిన్ ఎస్ పై గర్భిణీ స్త్రీలకు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమ సూపర్వైజర్ రాజేశ్వరి, పోషణ్ అభియాన్ సిబ్బంది రాజ్ కుమార్, ఆశా శంకరవ్వ, అంగన్వాడీ టీచర్స్ పద్మ మల్లేశ్వరి, లత వజ్రవ్వ, ఆయమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఈరోజు ఒక సామూహిక సీమంతాలు తర్వాత అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అంగన్వాడీ సెంటర్లో పరిధిలో నమోదు చేసుకున్నటువంటి గర్భవతులకు, బాలింతలకు, 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడము, అంతేకాకుండా ఈ పుట్టబోయేటువంటి పిల్లలు ఖచ్చితంగా 2.5 కిలోలు ఉండాలి, నార్మల్గా డెలివరీ జరగాలి, తర్వాత ఆరోగ్య సిబ్బంది కూడా అంగన్వాడీ సెంటర్కి పరిధిలో ప్రతి నెల 1-2 సార్లు సందర్శించి నిర్దిష్ట పోషణ ఆరోగ్య దినము 2 నాడు ప్రతి పిల్లలకు ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరినీ బరువు తీయడం జరిగింది. వాళ్ళకు ఎవరైతే అతి తక్కువ బరువు కానీ కొద్దిగా బరువు తక్కువ ఉన్నటువంటి పిల్లలకు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ మరియు పర్యవేక్షణతో కూడింగ్ కూడా ఇచ్చేదానికంటే ఫుడ్ అదనంగా ఇచ్చి వాళ్ళని అందరినీ నార్మల్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నెలలోనే కాకుండా మనం ముఖ్యంగా ఇక్కడ కోరుతున్నట్టు ఏంటంటే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి గర్భవతులు, బాలింతలు సెంటర్కు ప్రతిరోజు వచ్చి అక్కడ అంగన్వాడీ కేంద్ర ఇస్తున్నటువంటి ఫుడ్ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.